ఏపీ ప్రతిపక్ష నేత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన 40 ఏళ్ల రాజకీయ అనుభవం రంగరించి మాట్లాడుతుంటారు. ప్రతి మాటలోనూ ఆయన డబుల్ టంగ్ అంటే రెండు నాలుకల ధోరణి స్పష్టంగా కనిపిస్తుంది. ఆయనకు అది అలవాటైన విధానమే. తాను ఆర్టికల్ 356 ప్రయోగానికి వ్యతిరేకమే కానీ ఏపీలో మాత్రం జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దానిని అమలు చేయాలని అంటారు. ఇదే పని మీద రాష్ట్రపతి వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశారు. పాత ఆరోపణల్ని మళ్లీ వల్లవేశారు. అది వేరే సంగతి. తాను బంధులకు వ్యతిరేకం కానీ తాము ఏపీలో ఇచ్చిన బంద్ పిలుపునకు అంతా సహకరించాలి అని కూడా ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో విభజనకు అనుకూలంగా లేఖ రాయటం, విభజన సమయంలో రెండు కళ్ల సిద్ధాంతం అంటూ తిరగటం, చంద్రబాబు ఇలా చాలా విన్యాసాలు చేశారు. వాటి గురించి చెప్పుకుంటూ ఉంటే చాంతాడంత అవుతుంది. కనుక ప్రస్తుత విషయానికి వస్తే మాదక ద్రవ్యాల మాఫియాకు ఏపీ కేంద్రంగా మారిందని ఆయన అన్నారు. మరి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో గంజాయి సాకుపైన, మాదక ద్రవ్యాలపైన, సరఫరాపైన మాత్రం మాట్లాడలేదు. ఇలా రకరకాల వ్యాఖ్యలు చేయడం ద్వారా ఏపీ ప్రభుత్వాన్ని ఎండగట్టారని ఆయన ఫీల్ అవుతుండవచ్చు. కానీ అదే సమయంలో ఆయన సిద్ధాంత దివాళ కోరుతనం, పచ్చి అవకాశవాదం పదే పదే బయట పెట్టుకుంటున్నారన్న విషయాన్ని ఆయన విస్మరిస్తున్నారు. ఎంతసేపు ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వాన్ని బదనాం చేయాలని తాపత్రయం తప్ప నిర్మాణాత్మక విమర్శలు చేయలేకపోతున్నారు. విద్వేష పూరిత చర్చలకు పాల్పడమే రాజకీయం అంటున్నారు కానీ దానిని ప్రజలు అసహించుకుంటున్నారని చంద్రబాబు తెలుసుకోలేకపోతున్నారు. చంద్రబాబుకు తగినట్లే ఆయన కుమారుడు లోకేష్ కూడా ఏది పడితే అది వ్యాఖ్యానించి తండ్రి కొడుకులకు తేడా లేదని పదే పదే రుజువు చేసుకుంటున్నారు. ఈయన గురించి మాట్లాడుకోవడం అనవసరం. ఆవు చేలో మేస్తే దూడ గట్టున వేస్తుందా అన్న సామెతకు తగినట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇంతకీ అసలు విషయం ఏంటి? ఏపీలో కోట్ల రూపాయల విలువైన గంజాని పట్టుకుంటున్నారని వార్తలు వచ్చాయి. తెలంగాణ పోలీసులు తమకు అందిన సమాచారం మేరకు అక్కడ కొందరిని పట్టుకోవడానికి వచ్చి కాల్పులు జరిపారు. అది ఒక అవకాశం అయితే దానిపై టీడీపీ మాట్లాడితే తప్పు కాదు. లేదు, నిజంగానే గంజాయి ఇతర మాదక ద్రవ్యాలు వ్యాపిస్తుంటే ఆ సంగతి చెప్పడం తప్పు కాదు. కానీ పెద్ద ఎత్తున పోలీసులు వాటిని పట్టుకుంటే అభినందించాల్సి వస్తున్న చంద్రబాబు అదేదో ప్రభుత్వం తప్పు చేసినట్లు, ఏపీలో గంజాయి పెరిగినట్లు ప్రచారం చేయడం, ఏకంగా వైఎస్ జగన్ కు లింక్ పెట్టి ఆరోపణలు చేయడం ద్వారా రాష్ట్ర ఇమేజ్ ని, జగన్ ప్రతిష్టను దెబ్బతీయడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు. విధానాలు వదిలి వ్యక్తిగతంగా దాడి చేయడం ద్వారా రాజకీయ లబ్ధి పొందడమే ఆయన ప్రధాన వ్యూహం. గంజాయి విషయమై ఆరోపణలు చేసిన మాజీ మంత్రి నక్క ఆనందబాబును తగు సాక్ష్యాలు ఇవ్వాలని నర్సీపట్నం పోలీసులు కోరారు. కానీ ఆయన తన వద్ద ఉన్న ఆధారాలు లేవంటూ మరుసటి రోజు సమాధానం ఇస్తానని అన్నారట. ఈలోగా టీడీపీ దీనిపై ఒక ప్లాన్ చేసినట్లు కనబడుతోంది. ఆ పార్టీకి ప్రతినిధిగా నోటికి ఏది వస్తే అది మాట్లాడగలిగే పట్టాభి అనే వ్యక్తిని టీడీపీ ప్రయోగించింది. ఆయన దొరికిందే ఛాన్స్ అన్నట్లుగా ముఖ్యమంత్రి జగన్ ను బోషటికి అని, దూషణలకు దిగడం, అరే ఒరే అని సంబోధించడం వంటివి చేశారు. సహజంగానే ఇది వైసీపీ శ్రేణులకు ఆగ్రహం తెప్పించి ఉండవచ్చు. కొందరు టీడీపీ ఆఫీస్ పైకి వెళ్లి గొడవ చేసి ఉండవచ్చు. దీనిని కూడా సమర్థించాలి. కానీ అదే సమయంలో ఇన్నేళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు తమ ప్రతినిధి పట్టాభి మాట్లాడింది తప్పు అని చెప్పాలి కదా. పైగా ఆయన పోరాడుతున్నారని సర్టిఫికెట్ ఇవ్వడం దారుణం. అంటే తానే పట్టాభితో అలా మాట్లాడించానని ఆయన అంగీకరించారన్నమాట. గత కొద్ది రోజులుగా కొందరు చోటా మోటా నేతలతో చంద్రబాబు ఇలా కవ్వింపు విమర్శలు చేస్తున్నారు. దానికి పరాకాష్ఠగా సీఎం ను దూషించడం, దానిని చంద్రబాబు సమర్థించడం, వైసీపీ ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాల గురించి ప్రజలు మాట్లాడకుండా డైవర్ట్ చేయడం, ఎలాగైనా ఏపీలో రెచ్చగొట్టే చర్యలను పాల్పడడం ద్వారా వైసీపీ వారు ఏదో ఒక గొడవ చేస్తే దాంతో జరిగిపోయిందనే అభిప్రాయం కలగజేయడమే ఆయన లక్ష్యం. అయితే ముఖ్యమంత్రి జగన్ భూషడికే అంటే అర్థం ఏమిటో ప్రజలకు తెలియజెప్పి తెలుగుదేశం పార్టీని ఆత్మరక్షణలో పడేశారు. చంద్రబాబు మరో విమర్శ కూడా చేశారు. ఏపీలో స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అని అంటున్నారు. ఈ సందర్భంగా కొన్ని విషయాలు గతంలో ఏం జరిగాయో గుర్తుకు తెచ్చుకుంటే ఆసక్తికరంగా ఉంటుంది. 1989లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రోడ్డు పక్కన దీక్ష చేస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే వంగవీటి రంగాను టీడీపీకి చెందిన వారు దారుణంగా హత్య చేశారు. ఈ హత్య చంద్రబాబుకు తెలిసే జరిగిందని మాజీ మంత్రి హరిరామ జోగయ్య తన పుస్తకంలో రాశారు. అది నిజమా కాదా, అద్దాలు పగలగొడితేనే టెర్రరిజం అయితే ఎమ్మెల్యేని హత్య చేయడాన్ని ఏమనాలి? అప్పుడు రంగ అభిమానులు అనండి, కాంగ్రెస్ వారు అనండి, టీడీపీ వారిని కనిపించిన చోటల్లా కొట్టారు, ఆస్తులను దగ్ధం చేశారు, పార్టీ ఆఫీసుల పైన దాడులు చేశారు. అప్పుడు ఎన్టీఆర్ కానీ చంద్రబాబు కానీ తమ వాళ్లపై దాడులు చేస్తారా అని దీక్షకు దిగలేదు. రంగ హత్యతో టీడీపీ ప్రభుత్వం ఓడిపోయింది. ఆ తర్వాత వచ్చిన చెన్నారెడ్డి ప్రభుత్వం ఈ దాడుల కేసులన్నింటినీ ప్రతీకార చర్యగా పరిగణించి ఎత్తివేసింది. 2 దశాబ్దాల క్రితం ఆనాటి విపక్ష నేత వైఎస్ రాజశేఖర రెడ్డి తండ్రి రాజారెడ్డిని కొందరు టీడీపీ నేతలు హత్య చేశారు. ఆ టీడీపీ నేతలకు హైదరాబాద్ పార్టీ ఆఫీసులోనే రక్షణ కల్పించారని వార్తలు వచ్చాయి. మరి అది టెర్రరిజం అవుతుందా కాదా? అదే కాదు, గత టర్మ్ లో అనంతపురం జిల్లాలో ఒక ఆఫీస్ కార్యాలయంలో పట్టపగలు వైసీపీ నేత ఒకరిని టీడీపీ వారు హత్య చేశారు. అలా అనేక మంది హత్యకు గురయ్యారు. దానిని టెర్రరిజం గా తన ప్రమేయంతో ఆ హత్యలు జరిగాయని అంటే చంద్రబాబు ఒప్పుకుంటారా? కొన్ని
కానీ టీడీపీ వారు ఎవరైనా హత్యకు గురైనప్పుడు ఆ పార్టీ వారు శాంతియుతంగా నిరసనలు తెలిపారా అంటే అది లేదు. టీడీపీ ఎమ్మెల్యే పరిటాల రవి హత్యకు అంతా ఖండించారు. అంతేకాదు ఆనాటి సీఎం వైఎస్ఆర్ టీడీపీ కోరినట్లుగా సిబిఐ దర్యాప్తును కూడా ఆదేశించారు. కానీ ఆ హత్యకు ప్రతీకారంగా టీడీపీ వారు సుమారు 800 బస్సులను దగ్ధం చేశారు. ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి ఈ విధ్వంసానికి పురుకొల్పుతూ ఫోన్ కాల్స్ వెళ్లాయని చెబుతారు. కొన్ని చోట్ల దాడులు కూడా జరిగాయి. దానిని ఏమనాలి? ఇలా ఎన్ని అయినా ఉదాహరణలు చెప్పవచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక వ్యక్తిగత కక్షలతో 1-2 హత్యలు జరిగితే దానిని ప్రభుత్వానికి పులిమే యత్నం టీడీపీ ఎలా చేసింది చూసాం. పల్నాడులో జరిగిన కొన్ని చిన్న ఘటనలను సైతం ప్రభుత్వానికి ఆపాదించే ప్రయత్నం చేశారు. అలాగే ఇప్పుడు డ్రగ్స్ గంజాయి కేసులను ప్రభుత్వమే చేయిస్తున్నట్లుగా ఆరోపిస్తున్నారు. అదే ప్రమాణికమైతే చంద్రబాబు ప్రభుత్వ టైంలో విశాఖ ఏజెన్సీలో అత్యధికంగా గంజాయి సాగు చేసినట్లు జాతీయ నార్కోటిక్ బ్యూరో రికార్డులు చెబుతున్నాయి. అంటే దాని అర్థం చంద్రబాబుకు దానితో సంబంధం ఉందనా? నర్సీపట్నం ప్రాంతంలో ఒక టీడీపీ నేతకు గంజాయి వ్యాపారంతో బాగా సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు వచ్చాయి. 2017లో ఆనాటి విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అధికారికంగా మాట్లాడుతూ దేశమంతటా గంజాయి సరఫరా కేంద్రంగా విశాఖ మారిందని, చివరికి చిన్నపిల్లల స్కూల్ బస్సులను కూడా ఇందుకు వాడుతున్నారని, యూనివర్సిటీలలో డ్రగ్స్ వాడకం గురించి చెప్పిన సంగతి చంద్రబాబు మర్చిపోయినట్లు నటిస్తున్నాడు. కానీ ఇప్పటికిప్పుడు ఏదో జరిగిపోతున్నట్లు చంద్రబాబు, ఆయన వర్గం, మీడియా వారు ప్రచారం చేస్తున్నారు. పార్టీలకు అతీతంగా ఇలాంటి సమస్యలను డీల్ చేయాల్సిందే. హెయిర్ ఆయిల్ పెద్ద ఎత్తున పెట్టుబడిన ముద్రా ఓడరేవుల గురించి, గుజరాత్ రాష్ట్రం గురించి, కేంద్రం గురించి, ఇతర రాష్ట్రాలలో దీనికి సంబంధించిన జరిగిన అరెస్టుల గురించి నోరు ఎత్తకుండా ఒక చిరునామా ఉంది. కనుక దేశంలో ఎక్కడ జరిగినా ఏపీలో మూలాలు ఉన్నాయంటూ దిక్కుమాలిన లాజిక్ ను చంద్రబాబు తీసుకొచ్చారు. ఇది ద్వంద్వ నీతి కాదా? వైసీపీలో గెలిచిన టీడీపీలో జరిగిన ఒక గిరిజన ఎమ్మెల్యేని, ఒక మాజీ ఎమ్మెల్యేని నక్సల్స్ కాల్చి చంపితే టీడీపీ వారు బంద్కు ఎందుకు పిలుపు ఇవ్వలేదు? నిరసన దీక్షకు ఎందుకు చేయలేదు? టీడీపీ ఆఫీస్ పై లోకేష్ అన్నట్లు 4 రాళ్లు పడితే అమ్మో ఇంకేముంది అని గగ్గోలు పెడుతున్న చంద్రబాబు ద్వంద్వ వైఖరికి ఇదో మరో నిదర్శనం కాదా? నక్సలైట్లు ఈ గంజాయి సాగరు ప్రోత్సహిస్తుంటున్నారన్న అభియోగాలు ఉన్నాయి. వారంటే భయంతో టీడీపీ నోరెత్తలేదా? ఇటీవల కాలంలో గంజాయిని నిరోధించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో పెద్ద ఎత్తున గంజాయి పట్టుబడుతుంది. చంద్రబాబు టైంలో కన్నా ఎక్కువ కేసులు పట్టుకోగలిగారు. అందుకు మెచ్చుకోకపోతే పోని, ముఖ్యమంత్రి జగన్ కు అంటగట్టి దిక్కుమాలిన రాజకీయం చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం జగన్ దీనిపై సమీక్ష చేసి ఎక్కడ డ్రగ్స్, గంజాయి వంటి వాటిని సహకరించరాదని అధికారులను ఆదేశించారు. నిజానికి ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా ఇలాంటి వాటిని ప్రోత్సహించి అప్రతిష్ట పాలు కావాలని కోరుకోరు. చంద్రబాబు అయినా జగన్ అయినా మరొకరైనా అలా చేస్తారని అనజాలం. కానీ చంద్రబాబు కేవలం ద్వేషభావంతో చెండాలపు ఆరోపణలు చేయటం, దూషణలు చేయించడం వంటి వాటిని పాల్పడమే ఘోరంగా కనిపిస్తుంది. కేవలం తన అధికారాన్ని జగన్ గుంజుకుంటున్నారన్న ద్వేషభావనే తప్ప మరొకటి కాదని తెలుస్తూనే ఉంది. అందుకే ఆయన రాష్ట్రపతి పాలన డిమాండ్ వరకు వెళ్తున్నారు. చంద్రబాబు టైంలో జరిగిన వనజాక్షి ఘటన, సీనియర్ ఐపీఎస్ ఒకరిని కొందరు టీడీపీ నేతలు బెదిరించడం, తిరుపతి అడవులలో 20 కూలీలను ఎన్కౌంటర్ చేయడం, గోదావరి పుష్కరాలలో 29 మంది మరణించిన ఘటన, ఇలా ఆయా సందర్భాలలో పరిగణలోకి తీసుకుంటే చంద్రబాబు టైంలో ఎన్నిసార్లు రాష్ట్రపతి పాలన పెట్టాలి? అద్దాలు పగలగొట్టినా తప్పే. వైసీపీ వారైనా మరెవరైనా సంయమనంగా ఉండాల్సిందే. అలాగే టీడీపీ వారు కొన్ని చోట్ల దాడులకు దిగినా తప్పే. ఒకప్పుడు ప్రధాని మోడీని ఉగ్రవాది అని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు ఎందుకు ఆ ఉగ్రవాదికే లేఖలు రాస్తున్నారు? మోడీ గురించి మాట్లాడటం మానివేసి జగన్ ప్రభుత్వం ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తుందని పిచ్చి ఆరోపణ చేస్తున్నారు. తిరుపతి సందర్శనకు వచ్చిన అమిత్ షాపై టీడీపీ కార్యకర్తలతో దాడులు చేయించిన చంద్రబాబు ఇప్పుడు ఏపీలో తమపై దాడులు జరుగుతున్నాయని అదే అమిత్ షాకు ఫిర్యాదు చేస్తున్నారు. తన టైంలో విజయవాడ నగర కమిషనర్ గా పనిచేసిన ప్రస్తుత డీసీఎం గౌతమ్ సవాంగ్ ను పాలేరు అని సంబోధించి అవమానించడానికి వెనుకాడడం లేదు. పోనీ పట్టాభి చేసిన వ్యాఖ్యలను తాము ఆమోదించడం లేదని చెప్పి, అలాగే తమ ఆఫీస్ పై దాడులను కూడా ఖండిస్తున్నామని, నిరసన చెప్తున్నామని అంటే చంద్రబాబుకు ఎంత హుందా ఉండేది? కానీ దురదృష్టవశాత్తు ఆయనకు ఆ విజ్ఞత కొరబడింది. పార్టీ ఉనికిని కాపాడుకోవాలన్న ఆర్దుతలో ఇలా అన్ని విషయాలలో 2-4 ధోరణి ప్రదర్శిస్తున్న చంద్రబాబు నాయుడు అధికారం కోసం ఎంతకైనా దిగజారుతానని పదే పదే రుజువు చేసుకుంటున్నారు. దీని ద్వారా ఎంత రాజకీయ లబ్ధి పొందుతున్నారన్నది కాలమే తేల్చుతుంది. ఇప్పటికైతే టీడీపీకి నష్టమే తప్ప ప్రయోజనం ఉండకపోవచ్చు. కాకపోతే చంద్రబాబు ప్రకటించినట్లు ఏ కేసులు వచ్చినా తాను చూసుకుంటానని అన్నట్లుగా పట్టాభిని 24 జైలు నుంచి బయటకు తీసుకురాగలిగారు. ఆయన లాయర్లు అంత సమర్థత కలవారని అనుకోగలరా? కోర్టులో ఆయన గెలవచ్చు, కానీ ప్రజాక్షేత్రంలో మాత్రం సెల్ఫ్ గోల్ వేసుకున్నారనేది ఎక్కువ మంది అభిప్రాయం.